टू मई चैनल सुजी हेल्थ चला फ्लफी टेस्टी डेलीशियस रेसीपी मैं अम्मल कल केक सो इतना चूप्चा इप्डवर को मैं चैनल सब्सक्राइब प्लीज सब्सक्राइब पक्न बेल बटन प्रेस क्लॉलर ऑप्शन क्लिक वीडियो पेट प्रेस नोटिफिकेशन सो रेसीपी स्टार्ट तो ఒక గ్లాస్ పప్పు నేను నానబెట్టుకున్నాను సో దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నే 1 కప్ దాల్ కి ఒక కోకోనట్ కంప్లీట్ యూస్ చేస్తున్నాను దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పెద్ద గ్లాస్ తో 1 కప్ పప్పు వేసుకున్నాం దీంతో ఈ చిన్న గ్లాస్ తో 1 గ్లాస్ మొత్తం రవ్వ యాడ్ చేసుకుంటున్నాం ఇడ్లీ రవ్వ ఈ రవ్వని క్లీన్ చేసుకొని ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఈ పప్పులో యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని ఇలా తురుముకొని మనం కలుపుకున్న ఈ రవ్వలోన మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొంచెం salt వేసుకున్నా ఎక్కువ యాడ్ చేయకూడదు లిటిల్ బిట్ salt బెల్లం గడ్డ లేకుండా కంప్లీట్ గా మిక్స్ చేసుకోవాలి कोकोनट इला पीसेस कटे मिक्सी जार ग्रैंड मन ग्रैंड कंप्लीट मेत ग्रैंड इधी इंट ऐड कंप्लीट मिक्स इंट यालकुड याडी इलाची पाउडर इलायची पौडर ऐड मंच टेस्ट वस्तु दी इंट यूड ऐड इपड़ो वेडलपाटी पात्र अड़ मंद गिने दींट बॉटम कवर अंतर वाटर ऐडी इप्ड दींट मनमेद बैटर मिक्स उचा आ गिने अला अंटी सिम हाफ एन अवर पट उड़की इला पैन लिड तो कवर चेयर हाफ एन अवर पाट दी सिम स्लो फ्लेम बॉइल मन टेस्ट मध्य मन मूत तीस चक्सकोली इधंका उड़काली इंका बॉइल अव्वाली इध कुकैंदे लेदा फोर्क स्पून कानी लेदा नाइफ कानी एदन्ना पेट्टी तीयाल मनम अला पेट्टी तीसेटप्पुडु अंटुकोकुंडा उंदी अंटे पर्फेक्ट गा कुक अयिनट्टु सो इदि अंटुकुंटुंदि काबट्टि इंका कुक अवलेदु ఇది నీట్ గా బైట్ కొచ్చింది అంటే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు ఇది కూల్ చేసుకోవాలి చల్లారాలి మనం స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార పెట్టుకోవాలి కూల్ అవ్వాలి ఇది కంప్లీట్ గా దీని సరౌండింగ్స్ ఇలాగా నైఫ్ తో మనం ఇలా లూజ్ చేసుకోవాలి నాలుగు వైపులా मन प्लेट पटा इला प्लेट पी इला टर्न चुनाव कदा चूँ पर्फेक्ट वो रेडी अो ए टेस्ट डेलीशिय मैं अम्म के रेडी अूँ एंत फ्लफी चाल हेल्दी पिलू अंदर चाल इष्ट तिंटर ఒకసారి ట్రై చేస్తానండి ఈ టేస్ట్ మాత్రం ఎప్పటికి మర్చిపోలేరు సేమ్ కేక్ లానే ఉంటది ఇది టేస్ట్ స్వీట్నెస్ మనకి ఎంత స్వీట్నెస్ కావాలంటే స్వీట్నెస్ యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది